నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ చంద్యాల గురించి మనతో ఉన్నారు ఈ పదిహేను రోజులు ప్రత్యేకించి ఈ పన్నెండు రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గారు ప్రత్యేకించి మిథున రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటారు ఓం గ్రహం మూలం సర్వం జగత్ మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ ఎప్పుడు చెప్పినా కూడా గ్రహ అనుగ్రహం లేనిది ఏ కార్యం కూడా సిద్ధించడం కష్టమవుతుందని దాన్ని వివరమిస్తూ ప్రత్యేకంగా కూడా పక్షఫలములు అనగా పదిహేను రోజులు కోతరువా పదిహేను రోజులు కోత ఎలా ఉండబోతుంది వివరించడం అనేది ఇక్కడ ప్రాముఖ్యతగా పెట్టుకొని ఎలా ఉంది గ్రహ గమనాలు అనేటువంటి విశేషాన్ని మీకు అందిస్తూ ఆ యొక్క పన్నెండు రాసుల్లో ఏ రాశికి ఆ రాశి వారికి ఏ గ్రహ ప్రభావితం మీద వారి జీవితంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయాన రియల్ ఎస్టేట్ అలాగే కూడాను గృహాలు కలహాలు కోర్టు వ్యవహారాలు కాస్మెటిక్ రంగాలు సినీ రంగాలు కళారంగాలు ఇటన్నిటి మీద కూడా విశ్లేషణాత్మకంగా కూడా విశేషంగా కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పద్ధతిలో ఎలా ఉందో సవివరంగా వివరించి దానికి తగు పరిహారం అందించడం ఈ యొక్క పక్షం రోజుల యొక్క ప్రధాన లక్షణం అందు నిమిత్తమై ఎవరు కూడా కంగరపడకుండా భయాందోళన చెందకుండా ఏకాగ్రతగా విశ్వాసంతో పాటిస్తే అన్నీ శుభం జరుగుతాయి అనేది నా అనుభవంతో చెప్తున్న మాట మీరు దాన్ని పాటించి తీర్తే మీకు కూడా అనుభవం మీకు కూడాను సొంతం అవుతుంది మీరు చేయింది ఏది రాదు మీరు చేస్తే రాకుండా పోయేది ఏం లేదు మీ జాతకం మీ చేతిలో ఉంటుంది మీ యొక్క అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీరే నిర్ణయించుకోగలరు అలాగే మీ యోగం మీ అవయోగం రెండూ మీ చేతిలో ఉంటాయి అవయోగా నుంచి యోగానికి మార్చుకునే దాని నిమిత్తార్థమే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పక్ష ఉన్నటువంటి గ్రహ గమనములు దానివల్ల కలిగేటువంటి ఈ పన్నెండు రాసుల వారికి జరిగేటువంటి విశేషాలు కూడా దీంట్లో చూసుకుంటూ అలాగే తిది వార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వర్జం గుళికాలను కూడా పరిశోధించి పరిశీలించి మీకు పరిహారం అందిస్తున్నాను ఇదే సమయంలో ఒక మాట చెప్పి ఇక రాసులు ప్రవేశం చేద్దాం మనం నా బ్రహ్మత్మమున ఈ నెల పదిహేనో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడవ తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై రెండు అనగా నవానిక దీక్ష తొమ్మిది రోజుల పాటు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన పరమ పవిత్రమైన కాశీ దివ్యక్షేత్రంలో కేదార్ఘాట్లో ఆ యొక్క గౌరీకుండమునందు కోటి దీపారాధన మహోత్సవం కోటి దీపారాధన మహోత్సవం పదిహేనో తారీఖు గుర్తుపెట్టుకోండి పదిహేనో తారీఖు నుంచి ఇది మహోన్నతంగా జరగబోతుంది ఇరవై మూడు వరకు జరుగుతుంది ఈ కోటి దీపారాధన మహోత్సవంలో పాల్గొనే భక్తులు కింద నెమలవారిని సంప్రదిస్తే సవివరాలు కూడా మీకు అందిస్తారు ఎవరి పేరు గోత్రము నక్షత్రములో కుటుంబ సభ్యులు కలిపి పేరు గోత్ర నక్షత్రాలు కలిపి క్షుణ్ణంగా కూడా కిందన బలవాన్ని మీరు సంప్రదిస్తే ఆ పేర్లని రాసుకుంటారు రై ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని ఆ కోటి దీపారాధన మహోత్సవాన్ని చక్కగా కూడాను చూస్తూ నీ పంపించిన మంత్రాన్ని చేసుకుంటూ ఉంటే మహాపుణ్యం కార్తీక మాసంలో ఈ కార్తీక మాసంలో దివ్యంగా మీరు ఒక దీపారాధన చేస్తుంటారు అలానే ఈ కోడి దీపారాధనలో కూడా మీరు భాగస్వాములు అవ్వడం అనేది చాలా ఉత్తమోత్తమంగా భావించి ఇది మీ అందరి కోసం అత్యంత సులభతరంగా ముందుకు వెళ్ళేట్టుగా దీన్ని నిర్మాణం చేశాను గనక దీన్ని దీంట్లో మీరు భాగస్వాములు అవుతారని విశ్వసిస్తూ దాంతోపాటు ఉదయం పూట జరిగేటువంటి గంగానది ఒకటి ఉన్న పరమేశ్వరునికి చేసేటువంటి తీర్థంతో అభిషేకం రుద్రాక్ష అభిషేకం అంటారు అటువంటి రుద్రాక్ష ఈ ముప్పై రోజుల నుంచి నేను చేస్తున్నటువంటి యాగ సంబంధించినటువంటి వెండి డాలరు మీకు పోస్ట్ ద్వారా కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది ఎటువంటి కష్టము నష్టము ఇబ్బంది బాధపడుతున్నటువంటి నా తల్లిదండ్రులు ఎవరికి కూడాను అశాంతి కలగకుండా శాంతి కోసమై ఈ డాలర్ ధరించండి ఎటువంటి కార్యాన్ని సిద్ధింపజేస్తుంది రుద్రాక్షమాలు ధరించండి ఇవన్నీ కూడా మీకు పోస్ట్ ద్వారా పంపించడానికి ఏర్పాటు చేస్తారు మీ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురించి అలాగే దీంట్లో మీరు ఆస్వాదిస్తారని దాన్ని తెలుసుకున్నానికి పూర్తిగా కూడా తర్వాత కొన్ని వివరాలు నేను చెప్తాను అప్పుడు దాకా మనం రాశుల గురించి మనం ఓ తర్వాత ప్రయత్నం చేద్దాం పన్నెండు రాశుల గురించి కూడా ఒక్కొక్క రాశికి వివరంగా ముందు మనం ప్రయత్నం చేద్దాం అమ్మా ప్రధానంగా ఇప్పుడు మనం మిథున్ రాశి వారి యొక్క గ్రహ గమనములు ఈ పక్షం రోజుల్లో ఎలా ఉందో వివరించుకుంటూ దానికి తగు పరిహారం అందిద్దాం గ్రహ గ్రహగమనాలుగా ఒకతను మనం సవివరంగా పరిశీ పరిశోధన పరిశీలించినప్పుడు మిథున్ రాశి వారికి రాశిలో ఉన్న కుజుడు యొక్క ప్రభావితం మీద వివాహ విషయంలో దాంపత్య జీవితంలో చిన్న మాట దగ్గర కానీ పట్టింపుల దగ్గర కానీ ఆవేశాలకు గురి అవ్వటం అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంత ముందు కొనసాగలేకపోవటం అలాగే ఏదైనా ఇల్లు కొనాలి స్థలం తీసుకోవాలనే దాంట్లో కూడా ఆలస్యం అవ్వటం లేకపోతే ఏదో కలహాలు కలగటం కోర్టు వ్యవహారాలకు కోసం ఇబ్బంది పెట్టడం ఇలాంటి జరిగే అవకాశం కుజుడు ప్రభావితం మీద మిథున రాశి వారిలో జరుగుతున్నది అయితే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఈ రాశికి సష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రుడు యొక్క ప్రభావితం కాస్త శుభం చేసేదానికి ఉంది అంటే విద్యారంగం కానివ్వండి అలాగే ఉద్యోగ రంగం కానివ్వండి ప్రమోషన్ రంగంలో కానివ్వండి అద్భుతమైన సాధన వల్ల సమకూర్చుకోగల ధైర్యము కలిగిస్తారు అలాగే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి దెయ్యాధిపతి శుక్రుడు ప్రభావితం మీద కాస్మోటిక్ రంగం అలాగే కూడాను సినీ రంగం కళారంగం అలాగే స్త్రీలు ధరించే నగల విషయాలలో కాస్త విభేదాలు కలిగే అవకాశం వస్తుంది అయితే రాశాధిపతి బుద్ధుడు అక్కడ ఉన్నాడు కాబట్టి బుద్ధి చాతుర్యంతో ఏదైనా సర్దకపోయి వ్యాపార వ్యవహారాల్లో మనుగు తీసుకునే అవకాశం వస్తుంది అలాగే రాశికి దశమస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావితం మీద వృత్తిపరంగా ధనం సాధించుకునే అవకాశం వస్తుంది ఇంతవరకు బాగానే ఉంది అంటే గురువు బుధుడు అలాగే రవి యోగాన్ని ఇస్తున్నారని మనం చెప్పుకోబడ్డాం ఇప్పుడు క్లారిటీ క్లియర్గా చెప్తున్నా మీకు ఎక్కడ ఎందుకో ఏదో మీకు ఏదో కోట్లు వస్తాయి నష్టపోతారు కింద పడిపోతారు దొల్లాడతారు ఏం చెప్పను ఉన్నది క్లియర్గా చెప్తారని దానికి పరిహారం చెప్తారు అలాగా మిథున రాశి వారికి ఇక్కడ ఇబ్బందికరమే ఎట్లా వస్తున్నది అనేది మనం ఉదా పరిశీలించి చూసినప్పుడు రాశికి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని భగవాను ప్రభావం అనారోగ్య సమస్య ఏర్పడే అవకాశం వస్తుంది రాశికి పంచమ స్థానంలో కేతు వలన సంతానాల విషయాల్లో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు వస్తాయి రాశికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావితం మీద మనకు వచ్చే ధనార్జనలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది ఇక్కడ తప్పులు వచ్చినవి మనం గమనించుకోవాలి మనం ఇంకా కేతువు శని భగవానుడు రాహువు అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా సాధించుకోవాలి సాధించుకున్నప్పుడు మాత్రమే శోభాయమానమైనటువంటి యోగాన్ని మనం సాధించుకుంటాం అందులో ఈ మిథున్ రాశి అంటేనే మృషిణా నక్షత్రం మూడు నాలుగు పదములు ఆరుద్ర నక్షత్రం నాలుగు పదములు పండోసు నక్షత్రం మూడు పదములు కలిగి ఉంటాయి అందులో ఈ ఈ రాశికి ఇప్పుడున్న గ్రహ గమనాల్ని మనం చూసినప్పుడు సిక్స్టీ పార్టీ సిక్స్టీ పర్సెంట్ ఇబ్బంది కలిగించే అవకాశాలు కనపడుతున్నాయి అనారోగ్య సమస్య అనేది చాలా ఇబ్బంది కనుక ఫార్టీ పర్సెంట్ లబ్ధి కలుగుతుంది ఈ లబ్ధి నుంచి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా మనం సాధించుకోవాలి అందులో గ్రహణ ప్రభావితం మీద లాభస్థానంలో ఉన్న గ్రహ ప్రభావితం మీదనే ఉన్నటువంటి ఆ యొక్క చంద్రగ్రహణ ప్రభావితం కూడా కొంత పనిచేస్తుంది కనుక అటు గ్రహణ ప్రభావితం అవుతేమి రాహు వల్ల అవుతేమి కేతు వల్ల అవుతేమి శనిభగోడ వల్ల అవుతేమి శుక్రుడి వల్ల వల్ల కలిగేటువంటి ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది నుంచి మనం అధిగమించే నిమిత్తార్థమై మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాన్ని మనం సరైన పద్ధతిలో కనుక ఆచరించినట్టే ఖచ్చితంగా శుభం జరుగుతుంది జరగదు అనే మాటే మర్చిపోండి జరుగుతుంది అని ఆత్మవిశ్వాసం ఉంది ఇదే మీ ఆచార్య డాక్టర్ జంజాల గురువు చెప్పేది విశ్వాసమే విశ్వాన్ని దాటిస్తుంది ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించడం వదిలేసేయండి పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి ఎప్పుడు కూడా నాకు ఆ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది నాకు ఈ బాధ వచ్చింది ఆ దేవుడు చేశాడు ఈ దేవుడు చేశాడు ఇవన్నీ వదిలేయండి తెలుసుకున్నాక ప్రయత్నించండి విషయం తెలుసుకోకుండా మీరు ఊరక అన్యాక్రాంతంగా భగవంతుని నేరం వేసినా కూడా మళ్ళీ అది కూడా మీకు పాప పరి పాపమే అవుతుంది కనుక మా మిథున్ రాశి కలిగినటువంటి సర్వ భక్తుకోటి ఈ మాసాంత ఈ యొక్క పక్షం రోజుల్లో కూడా శుభకరంగా ఉదయం స్నానం చేసి చక్కగా సూర్యభగవాన్ ముందు సూర్య సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రుని అత్తమాని గురువుకి నమస్కారం చేసుకుని అనంతరం మనస్ఫూర్తిగా కూడాను ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని గనక మనసావాచ్యా కర్మించండి ఓం రౌం హురుం శ్రౌం నమ ఓం రౌం హురుం స్రౌం నమ ఓం రౌం స్రౌం ఓం రౌం హ్రౌం స్రౌం నమ అని ఏకాగ్రతగా రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాలు కనుక మనసా వాచ కర్మ ఏకాగ్రతగా పాటించండి దీనికి కొత్తగా నియమ నిబంధనలు లేవు ఆహార నిబంధనలు లేవు ఎల్లప్పుడూ ఎలా ఉంటారో అలా ఉండండి ఉదయం స్నానం చేసి చేయండి చేసి చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పడం కాదు ఇది మీకు మీరే అనుభవించాలి మీరు చేస్తే మీకే వస్తుంది మీరు చేయింది మీకు ఏది రాదు చేస్తే రాకుండా పోయేదే ఉండదు ఎటువంటి దోషాన్నైనా మనం పరిహార పరిష్కారం చేసుకోవచ్చు అందుకనే ఇవన్నీ మీకు చెబుతున్నాను నేను కనుక వీటిని అనుసరిస్తూ అలాగే నా యొక్క అద్భుతమైన బ్రహ్మత్వంతో కార్తీక మాస పర్వ పవిత్రమైన దివ్య సమయాలలో ఆ యొక్క కాశీ దివ్యక్షేత్రంలో కేదార్ఘాడ్ సన్నిధిలో గౌరీకొండలం దగ్గర పదిహేనో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై రెండు అంటే తొమ్మిది రోజులు నవానిక దీక్ష అంటారు తొమ్మిది రోజుల పాటు మీ గోత్ర నామ నక్షత్రములతోటి డైరెక్ట్గా లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని చూసుకునే విధంగా మీకు మంత్రం పంపిస్తూ నవానికి తీసుకు కోటి దీపారాధనా మహోత్సవం కోటి దీపారాధన కోటి దీపారాధన బాగా గుర్తుపెట్టుకోండి ఈ కోటి దీపారాధనా మహోత్సవం అనేది అతి సామాన్యమైన విషయం కాదు చాలా అపురూపమైనటువంటి పుణ్యఫలాన్ని తెచ్చిచ్చేది అలాగే గంగా హారతి చేస్తూ మీకు రుద్రాక్షమాల ఒక వెండిడాలు కూడాను టోటల్ పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత చక్కగా కూడాను కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మీ ఇంటికి చేరుస్తారు అది మీరు ధరించండి సర్వం శోభాయమైన శుభం జరిగేదానికి అవకాశం ఈ కోడి దీపారాధన మహోత్సవంలో పాల్గొన్నట్టు దా భక్తులకి కలుగుతుందని సర్వ విద్య అలాగే వివాహం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసిక సాంఘిక అన్ని విషయాల్లో కూడా శుభం జరిగేదానికి అవకాశం కల్పించుకోగలుగుతారని కల్పించుకోవాలంటే మీరు పాత్ర పోషించాలి మీరు దాంట్లో భాగస్వాములు అవ్వాలి అవుతారని విశ్వసిస్తూ అలాగే నన్ను కలవాలి అనుకునేటువంటి అభిప్రాయం కలిగినటువంటి వారు ఎవరైనా నేను హైదరాబాద్ శ్రీనగర్ కాలలో ఉంటాను అట్లా కలవచ్చు డైరెక్ట్గా వచ్చి లేదు రాలేని పరిస్థితి సంవత్సరం ఎలా సమయం పంపిస్తే నేను దాన్ని చూసి మొత్తం మీకు ఫోన్లో మాట్లాడి మళ్ళీ అంతా రాసి వాట్సాప్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది అటు జాతక విషయం ఇటు యాగ విషయాలు కింద మన వారిని మనకు తర్వాత మనస్ఫూర్తిగా కూడా మీకు తెలియజేస్తూ మిథున రాసి వారికి బుధానుగ్రహం కలుగుగాక ధన్యవాదాలు గురువుగారు సో చూసారు కదా ప్రత్యేకించి ఈ రాశి వారి పరిహారాన్ని పాటించండి అండ్ దాంతోపాటు గురువుగారు కాశీలో నిర్వహిస్తున్న ఈ యాగంలో మీరు కూడా పాలు పంచుకోవాలనుకున్న జాతకరీత్యా గురువుగారిని కలవాలి అనుకున్న కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు